రేసింగ్ చేస్తావు గాను. ఎందుకు అంత గుండె ధైర్యం నీకు? ఇప్పుడు ఒక బైక్ ఇస్తే మనోళ్ళు ఒక్కోసారి ఫాటక మీదకి ఎక్కిస్తారు. అసలు నువ్వు రేసింగ్ ఎట్లా పోతున్నావు, ఎంత ధైర్యం నీకు అంటున్నావు? కొంచెం ఎక్కువనే ఉంది ధైర్యం. రిస్క్ తీసుకోవాలి కదా. కారు ఎట్లా నడుతుంది తెలుసా? ఈ కాలు ఇక్కడ మడుచుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా నడుతుంటది. అంటే ఆటోమేటిక్? ఇట్లా ఇట్లా మడత పెట్టుకొని ఇట్లా పెట్టుకొని తినుకుంటా నడుతుంటది. అలా ఫాస్ట్ పోతుంటది. చూసినావా, రేసర్ అనిపించుకున్నావు. మొన్న హైదరాబాద్ లో జరిగినప్పుడు పోవద్దా? మరి దుబాయ్ లో ఉన్నాను నేనే. కాలింగ్ కాలింగ్ వచ్చింది, నేనే అది ఇంట్రొడ్యూస్ చేశాను ఇక్కడ. ఒక మోడల్ కార్ ఏమైనా ఇనాగ్రేట్ చేసింది. చూసినావా నువ్వు, ఒక డ్రైవింగ్ ఇది పెట్టొచ్చుగా. మరి డ్రైవింగ్ అది పోతురాజు డ్రైవింగ్ ఒక కాల్తోని నేర్పించబడు. తినుకుంటా ఎట్లా నడపచ్చు ఇట్లా పెట్టు. నేను కూడా వస్తా అలానే నేను చేస్తా. తింటే డ్రైవ్ చేసి ఈమె దుబాయ్ అనుకుని ఇక్కడ నడుతుంటది కాలు పెట్టుకొని తినుకుంటా. అప్పుడు సీట్ మెల్లవో మెల్లవో అంటే నాకు రాదనుకున్నాడు రైట్. డోంట్ ఇన్సల్ట్ మీ అంటుంటే ఎద్దొచ్చింది మధ్యలో బ్రేక్ వేసి. దుబాయ్ లో ఎద్దులు ఉండవు ఇటుంటే రోడ్డు మీద. నువ్వు అంత దర్జాగా నడపొద్దని చెప్పిన. ఇప్పుడు వీరో మీకు అంతకుముందు ఇద్దరు కలిసి చేసారు వీరో హీరోయిన్ గా, ఇప్పుడు డైరెక్ట్ స్కానింగ్ చేస్తుంటే ఎప్పుడన్నా అట్లా అనిపించిందా నీకు? ఈయన ఈయనేంది ఇట్లా చెప్తుండు, హీరో ఉంటేనే మంచిగా ఉండే, ఇప్పుడు అన్ని చెప్తుండు అనిపించిందా? హర్ట్ అవ్వకుండా చెప్తాడు ఏమైనా. లైక్ నాకు కొత్త విషయం చేయాలి అనిపిస్తుంది, నేను అడుగుతా. బట్ హిల్ బి లైక్ నో యు నో ఇట్ డజంట్ సిట్ వెల్ దాట్ అని హర్ట్ అవ్వకుండా చెప్తాడు. కానీ కొంచెం హర్ట్ అవుతుంది యాక్టర్గా. డైరెక్టర్ నో చెప్తుంటే హర్ట్ అవుతుంది. సారీ నివేత. అయితే మీ ఇప్పుడు కాంపిటీషన్లు అంటే అన్నని ఇడవలేవు కదా, తరుణ్ బాక్సర్ అన్నాను. తరుణ్ బాక్సర్ అదేంటంటే వాస్తు అన్నట్టు. అది ఫస్ట్ టైం బాక్సర్ని పెట్టుకుని ఇట్టు కొట్టినా కదా పలక్నామా దాస్లా బీటి సైదులు. ఈసారి కూడా పెడితే సెంటిమెంట్ అన్న చూడు, డైరెక్ట్ కార్కి వచ్చి వీరో అయిపోతున్నాను అన్న. నేనేమో మళ్ళీ వీరోగా వచ్చి డైరెక్ట్ కార్ అయిపోతున్నాను. మీరు అందరూ రూమ్మేట్సా? ఒకటే దగ్గర నీళ్ళు తాగేటోళ్ళ? గ్లాస్మేట్స్. గిలాసులు అట్లా లేవు. లేను గిలాసులు తాగితే గిట్లెంట్లుంటుండే ఫండోలు ఉన్నావు, నువ్వు తాగవు. కళ్ళు తాగినట్టే యాస్కెనింగ్ చేస్తావు అంతే. ఏదో ఫొగాస్ ఉంటుంది వీరుస్తావా? ఓయమ్మో అది చూస్తేనైతే బీడి కట్టను సుట్ట చేసి ఒకతానే పెట్టినట్టుంది. ఎంత ఉంటుంది అంటే ఆ సుట్ట రేటు? మన దిక్కు అయితే ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. 8000 8000 సంసారం నున్నగానే అవుతుంది. ఇక ఉత్తగా గాలి ఎక్కిర్చడానికి 8000 పెడితే 2 బియ్యం సంచులు వస్తాయి, 4 వస్తాయి. మరి ఏంటిది అన్నట్టు దాని స్పెషల్? ఏం లేదు, వాడు పైసలు ఉన్నాడు, వాడు సినిమాలో ఇద్దరు తాగారు కదా. ఒకడేమో ఓగుమల్లోడు ఉంటాడు, ఒకడు మంచివాడు ఉంటాడు. ఒకడేంది ఓగుమల్లోడు? ఓగుమల్లోడు అంటే పెద్ద జకారే గాడు. ఈ దాని బట్టలు వేసుకున్నప్పుడు ఆన్లకి బతకాల్సి వస్తుంది. వీడు వన్ ప్లేస్ లోకి పోయి వన్ బట్టలు వేసుకుని దిగిన ఫోటో ఇది.